ఇది ఒక ఆవేదన, ఇది ఒక బాధ. పెద్దల పేర్లు ఉంటే టీవీల్లో రాకూడదు, పెద్దల పేర్లు ఉంటే సోషల్ మీడియాలో రాకూడదు, కానీ పేదవాడి పేరు కానీ చిన్నవాడి పేరు ఉంటే వాళ్ళు మాత్రం రావాలి. ఇది నేనంటున్న మాట కాదు, ఇది నా మాట కాదు, ఈ భారతదేశంలో ఉన్న అందరూ కూడా సాక్షాత్ న్యాయ కోదులు కూడా ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇవి. వాళ్ళు యావత్ మా పార్లమెంట్ సభ్యులందరూ ఇవాళ పార్లమెంట్లో మాట్లాడారు. చట్టసభల్లో చట్టాలు కొన్ని హక్కులు చట్టాలు ఉంటాయి, చట్టసభలకు ఉన్నాయి, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్ని మీ ద్వారా ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ కానీ మిగతా కమిటీ దర్యాప్తు సంస్థలు కానీ మేము నియమించాం. అంతేగాని చట్టాన్ని చేతో తీసుకుని రాజ్యాంగాన్ని తోళ్ళనాడి మీరు చేయలేదే. చాలా బాధగా ఉంది. ఒక అంశం మీద ఏదైనా ఒకరు ఏమైనా హెరాస్ చేస్తే, ఒక అంశం మీద వచ్చి ఒక తప్పుగా ఏదైనా వెళ్ళి వాళ్ళ మీద ఏమైనా చట్టపరంగా ఏదైనా వాళ్ళ మీద శిక్షింపడానికి కార్యక్రమాలు చేస్తే అప్పుడు అర్థమైంది. ప్రేమిపిసిలోనే స్టార్టింగ్లోనే ఎంక్వైరీ ఇది న్యాయపరంగా వేసిన కేబినెట్ సబ్ కమిటీలో వద్దంటే ఇది ఎక్కడ ధర్మం? చేసిన పిల్లు ఎవరేశారు? ఎవరేసి ప్రజా ప్రయోజనం వచ్చాడు మరి పిల్లు వేస్తున్న వారు ఎవరు? ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అమ్మంటే వాళ్ళ ప్రయోజనం ఏంటి? వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ నాయకుల తాలూకా స్వార్థాల కోసం ప్రయోజనాలు పిల్లేస్తే మరి ఏం మోటివ్ అర్థం వస్తుంది? అది ఒక స్వచ్ఛంద సంస్థ లేకపోతే ఇంకొకరో ఒకరో ఇవో హీరో వేస్తే అది వేరు. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు స్వయాన్న వాళ్ళే కోర్టుకు వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ ప్రయోజనాల కోసమని తేడతలం అవుతుంటుంటే మరి దానికి ఇటువంటి ఆర్డర్ వస్తుంటుంటే ఏమనుకోవాలి, ఏం చేయాలి? మళ్ళీ మనం చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారికి కానీ, మా ప్రభుత్వానికి కానీ, మా మంత్రులకు కానీ, నాకు కానీ, మా అందరికీ కూడా న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తిగా విశ్వాసం ఉంది, పూర్తిగా వారి పట్ల గౌరవం ఉంది. కానీ ఒక అడ్వకేట్ మాజీ అడ్వకేట్ జనరల్ మీద కేసు వచ్చిందని, లేదా ఎవరో న్యాయమూర్తి కూతుర్ల మీద పేరు వచ్చాయని ఈ రకమైన ఇస్తే మనం చూసాం గత ప్రభుత్వాల హయాంలో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఆయన మీద ఏ విధంగా ఆయన తోలనాడాడో మనం చూసాం. ఈ అడ్వకేట్ జనరల్ దాని అక్కడ ఆ కోర్టుల్లో ఆ రోజు ఈనాడు అడ్వకేట్ జనరల్ ఉన్న ఆయన ఆ రోజు లాయర్గా ఆయన ఎంతవరకు ఇది సమంజసం కాదు అని చెప్పి ఎంత వాదించాడో మనం చూసాం. ఏం జరిగిందో మనం చూసాం. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా మీ విజయం మీ అనే మాటల్ని విశ్వసించారు. ఈరోజు వచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చారు, మీరు వచ్చి ప్రభుత్వాన్ని నడిపించమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవి నీతివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వాలు జరిగిన అవకతవకల్ని అవినీతి కార్యక్రమాల్ని మరి ఎండగట్టడానికి ప్రజలకు తెలియజెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంటుంటే మరి ఇటువంటివి అయితే ఏ రకంగా ముందుకెళ్తాం మేము? ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యంలో మాకు ఎక్కడుంది మాకు న్యాయం? కాబట్టి దయచేసి
ఎందుకంటే ఒకటి ఒక్కసారి ఏం కాదు మనం చూసాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గొగోయ్ మీద కానీ లేకపోతే దీపక్ మిశ్రా మీద కానీ ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఆ రోజు కూడా ఇలాంటి ఆర్డర్లు ఎక్కడ ఇవ్వలేదే ఎంత పెద్దవారు వారు ఎంత ఉన్నతి మీద వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి మీరు చూసామా అలాంటి పెద్దల మీద వచ్చాం ఎంతో బాధపడ్డాం ఇలాంటి ఆరోపణలు చూసి మనాడు వాళ్ళని ఎంతో బాధపడ్డాం ఎందుకు వచ్చిందో పాపం వాళ్ళ మీద ఎంత అపవాదం ఎందుకు వచ్చాయని చెప్పి మేము మా మనసులో ఎంత బాధపడ్డాం కానీ ఆ రోజు కూడా ఇలాంటి మీ ఆర్డర్లు ఎప్పుడు ఇవ్వలేదు ఇలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఇది ఎక్కడ ఇది ఏదేప్పటికీ మూలస్తంభాలు కూడా ఎవరు వారు పని చూసుకోవాలి చట్టం ఆ పని చట్టం చట్టం పని చేసుకోవాలి న్యాయస్థానం న్యాయస్థానం అలాగే శాసన వ్యవస్థ శాసనాలు ఎజ్జుగుడు ఎజ్జుగుడు పత్రికా రంగం పత్రికా నాలుగు స్తంభాలు నాలుగు నాలుగు ఎవరు ఎవరు పరిధిలో వారు కార్యక్రమాలు చేసుకున్నప్పుడే పూర్తి పరిపక్వత వస్తుంది రాజ్యాంగ స్ఫూర్తికి అప్పుడు అది వస్తుంది అది ఆ లిమిట్స్ కానీ దాటిన తర్వాత దానికి ఇంకా ఎల్లలు ఉండవు దానికి ఇంకా ఒకసారి క్రాస్ అయితే రైతులు అలాంటి పరిస్థితులు రాకూడదని మరి నమ్ముతూ రాజ్యాంగం పట్ల న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్న వ్యక్తులుగా మా ఆవేదనని మా బాధని ఇవాళ తెలియజేస్తున్నాం ప్రధాని కానీ తెలియాల్సిన ఉద్దేశంతోనే ఇవాళ ఇది కానీ ఇవాళ మేము ముందుకు వచ్చి మాట్లాడాం ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ